హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 27 జూలై 2023, ఈరోజు మంత్లీ కాంట్రాక్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కూడాను. నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఈరోజు నుంచి బాగా యాక్టివ్ అవుతాయి. ముందుగా మనం ఈరోజున మార్కెట్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ముందుగా మనం పరిశీలించినట్టయితే, ఏదైతే మనకి ఇదే అప్ ట్రెండ్ మనం కంటిన్యూ చేసినట్టుగా మనకి ఎస్ఎక్స్ నిఫ్టీ తెలియవస్తుంది. కానీ ఇది ఈరోజు మార్కెట్ క్లోజింగ్ కాబట్టి కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి, కాంట్రాక్ట్ క్లోజింగ్ కాబట్టి ఈరోజు కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పొజిషనల్గా మార్కెట్ అయితే అప్ ట్రెండ్ చూస్తున్నాయి. కానీ మార్కెట్ ఎనీ టైం మూమెంట్ ఇన్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మార్కెట్లో ఆచి చూసి మనం ముందు స్టెప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే నిన్న రోజున మనకి మార్కెట్లో ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం వర్కౌట్ చేసాము, అందులో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే మనకి మార్కెట్లో 800 దగ్గర నుంచి మనం 765 దగ్గర నుంచి మనం బై చేయడం జరిగింది. అక్కడ 820 వరకు కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడే కన్సాలిడేషన్ అయింది. ఇప్పుడు మార్కెట్లో ఒక 750 ఇస్ ద సపోర్ట్ లెవెల్ అని అనుకుని 750 అండ్ 700 ఇస్ ద సపోర్ట్ లెవెల్ అండ్ మార్కెట్ 750 పై నుంచి 770 అని 800 దగ్గర నుంచి కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా కొంచెం మార్కెట్ కొంచెం గ్యాప్ అప్లో అది నార్మల్గా ఓపెన్ అయినా సరే ఒక 800 నుంచి 830 840 850 వరకు వెళ్ళే అవకాశం అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వస్తేమో ఒక 11:30 10:00 తగ్గింది మనం వెయిట్ చేద్దాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 46,200 వరకు కూడా ఒక ర్యాలీ అయితే జరిగే అవకాశం ఉంది. 46,000 నార్మల్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆ ర్యాలీ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఏ విధమైన డైరెక్షన్ తీసుకుంటే ఆ విధమైన డైరెక్షన్లో మనం వెళ్ళి మనకి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే ఏసీసీ సిమెంట్ అండ్ అంబుజా సిమెంట్ వీటిలో మనం అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ జిఎన్ఎఫ్సీలో మనం ఏదైతే టాక్స్ తీసుకున్నామో కాల్స్ అని తీసుకున్నామో అన్నీ కూడా మార్కెట్కి అప్ ట్రెండ్లో ఉన్నది. ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్న స్పెషల్ కాల్స్ ఏంటంటే, మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్లో ట్రెండ్ అని ఫాలో అవుతూ ఉండే స్టాక్స్లో ఏదైతే మనకి యాక్సిస్ బ్యాంక్ లాంటిది నిన్న కూడా మనకి టేక్ ఆఫ్ అయ్యింది. దాంట్లో కూడా మనకి ఈరోజు కూడా యాక్సిస్ బ్యాంక్ లాంటిది మనకి మార్కెట్లో కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అంబర్ స్టాక్ కూడా మనకి ఏదైతే 2400 దగ్గర ఉందో నిన్నటి రోజున మనకి ఇది టేక్ ఆఫ్ అయింది. దీంట్లో కూడా మనకి కన్సాలిడేషన్ అయ్యి మనకి మార్కెట్లో మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా టాటా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఈ రోజున మార్కెట్లో ఒక స్వింగ్ వచ్చి మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కోరమండల్ స్టాక్ కూడా మార్కెట్లో ఒక అప్టెన్ తీసుకునే అవకాశం ఉంది కన్సాలిడేషన్ నుంచి. అదేవిధంగా ఇమామి లిమిటెడ్ కూడా ఇది కూడా మార్కెట్లో ఒక స్వింగ్ వచ్చే మార్కెట్లో ఒక అప్డేట్ తీసుకోవడానికి మంచి అద్భుతమైన అవకాశం అయితే ఉంది. ఈ స్టాక్స్లో కూడా మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు ఈ స్టాక్స్లో కూడా మనకి టేకాఫ్ అవడానికి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రెగ్యులర్గా మనం చేసేదంటే జూన్ నుంచి ఈ రోజున జూలై కాంట్రాక్ట్కి మనం మార్కెట్లో నుంచి ఒక స్టెప్ ముందుకెళ్ళి మార్కెట్లో ఆగస్ట్ కాంట్రాక్ట్లో మనం ట్రేడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయగలుగుతున్నామో దాంట్లో మనకి ఎటువంటి సందేహం లేదు. జోన్ బట్టి అక్కడి నుంచి మనకి టేకాఫ్ అయ్యే దాన్ని బట్టి మనం నిన్నటి రోజున కూడా ఏదైతే 19,740 or 750 దగ్గర మనం క్యాచ్ చేయడానికి కూడా కారణం ఇది. ఇక్కడ నుంచి 820 వరకు కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏదైతే 900 దగ్గర మనం ఏదైతే మనం క్యాచ్ చేస్తామో నిన్నటి రోజున ఇది 900 దగ్గర 45,869 దగ్గర మనం క్యాచ్ చేసాము. చేసిన దాని తర్వాత మనం దాని నుంచి మనకి ఏదైతే 46,050 or 46,100 వరకు కూడా మనం ఏదైతే చూసాము అది ఓన్లీ ఫర్ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా. ఎన్ని వీ కెన్ బై అండ్ హోల్డ్ ఆ టార్గెట్ వచ్చిన తర్వాత మనకి ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. దాని తర్వాత మనం దాంట్లో వచ్చి మనం బయటకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్లో మనకి ఈజీగా మనకి ఏదైతే ఎక్కడైతే మనం టేకాఫ్ అయిందో మొన్నటి నుంచి అక్కడి నుంచి ఈ రోజున మళ్ళీ రెడ్ జోన్లో వచ్చే వరకు కూడా మనం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ బుకింగ్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది ఎక్సలెంట్గా మనకి ఐడెంటిఫికేషన్ అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఇక్కడ నుంచి ఏదైతే మనకు స్టార్ట్ అయిందో 45,950 ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కంటిన్యూ అయిన తర్వాత 46,200 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ మనట్లాగానే 46,200 దగ్గర మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం మనం
ఏదైతే ఇమీడియట్ గా 46,060 అండ్ 46,120 ఆర్ 130 దగ్గర ట్రేక్ అవ్వి నికే మధ్య 46,200 వరకు కూడా మార్కెట్ లో ఒక స్వింగ్ ని టచ్ చేసి 200 మధ్యలో మళ్ళీ అక్కడ రివర్స్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది క్లియర్ గా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి మన దీంట్లో తీయడానికి మనకి మంచి స్కోప్ అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ ప్రాఫిట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా దీని ప్రకారం మనం బేస్ చేసుకుని దాని ప్రకారం ఇంత మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్.